సాయి కొత్త టాపిక్తో ఈరోజు మీ ముందుకొచ్చింది ఏపీ ఛానల్. మీరు కనుక ఇలా చేస్తే రోజుకు 6,000 నుంచి 10,000 వరకు ఆదాయం సంపాదించవచ్చు. మరి ఆ బిజినెస్ ఐడియా ఏంటో ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఉక్కుపాదం మోపుతుంది. అయితే అందుకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఓ పర్యావరణ హిత ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిజినెస్ ద్వారా అటు పర్యావరణానికి హితం కావటంతో పాటు మంచి ఆదాయం కూడా లభిస్తుంది. అలాంటి ప్రాజెక్ట్ గురించి చూద్దాం. అరటి చెట్టు కాండంతో టీ కప్పులు, ఆహార ప్లేట్లు తయారు చేసే వీలుంది. ఇప్పటికీ దీనికి సంబంధించిన పరిశ్రమలు ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్నాయి. అరటిగెలను కోసిన తరువాత అరటి చెట్టును నరికి వృధాగా వదిలివేస్తుంటారు. అరటి చెట్టు కాండం నుంచి నార తీయడం, ఇతర ఉత్పత్తులు తీయడం అమల్లో ఉంది. పచ్చి అరటి కాండం నుంచి పొరలను విడదీసి వారం లేదా 10 రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఆ ఎండిన పొరలను సంవత్సరం పైగానే నిల్వ చేయవచ్చు. ఈ పొరలను చిన్న సైజు ముక్కలుగా కత్తిరించి ప్రత్యేకంగా తయారు చేసిన యంత్రంలో కాఫీ లేదా టీ తాగటానికి అనువైన కప్పులుగా తయారు చేయడానికి సాధ్యపడుతుంది. ఈ కప్పులను ప్లాస్టిక్, పేపర్ కప్పులకు ప్రత్యామ్నాయంగా డిస్పోజల్ కప్పులుగా ఉపయోగించవచ్చు. అరటి ఆధార టీ కప్పులు సహజ ఉత్పత్తి, అందువలన తయారీలో ఎలాంటి పర్యావరణానికి హాని జరగదు. వృధాను సద్వినియోగం చేసుకోవచ్చు. ఉపయోగించిన కప్పులు త్వరగా భూమిలో కలిసిపోతాయి. ప్లాస్టిక్ కప్పుల్లో వేడి ద్రవాలు పోయడం వలన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. కానీ అరటి టీ కప్పులతో అటువంటి సమస్యలు ఏవీ ఉండవు. రైతులకు, గ్రామీణ యువతలకు ఆదాయ మార్గంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అరటి తోటలు సాగు చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు విజయనగరం, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాలో అరటి ప్రధానంగా సాగుతుంది. అదేవిధంగా తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాలో అరటిని సాగు చేస్తున్నారు. రైతులు, గ్రామీణ యువత అరటి కాండం పొరలతో టీ, కాఫీ కప్పులు, ప్లేట్లు తయారీ పరిశ్రమను ప్రారంభించి మంచి ఆదాయం పొందవచ్చు. అరటి కాండం పొర కప్పుల తయారీ యంత్రం ఖరీదు సుమారు 60,000 వరకు ఉంటుంది. దీనితో వివిధ సైజుల కప్పులు తయారు చేసుకోవచ్చు. అయితే ఈ కప్పులను సమీప నగరాలు, పట్టణాల్లో డిస్పోజల్ దుకాణాలలో టీ, కాఫీ షాపులు, క్యాటరింగ్ సంస్థలకు, హోటళ్లకు అమ్ముకుంటే లాభసాటిగా ఉంటుంది. పరిశ్రమ వ్యయం మొత్తం 3.50 లక్షల నుంచి 5 లక్షల దాకా అయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో ఒక్కొక్క ప్లేట్ ధర సైజును బట్టి 2 రూపాయల నుంచి 5 రూపాయలు పలికే ఛాన్స్ ఉంది. రోజుకు 3,000 నుంచి 5,000 ప్లేట్లు తయారు చేస్తే సుమారు రోజుకు 6,000 నుంచి 10,000 వరకు సంపాదించే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏపీ ఛానల్. మరిన్ని ఎక్స్క్లూజివ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి.